ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది అప్లోడ్ చేసి వీడియో. నేను చెప్పినట్టుగానే వేరే పనిలో ఉండే, అందుకని జర యూట్యూబ్ లైవ్ తీసుకుందాం అని చెప్పి వీడియోస్ ఏం చేయలేదు. అంటే చేసా వీడియోస్, కాకపోతే అవి అప్లోడ్ చేయకూడదు కాలేదు, అంత కలిగి వచ్చినాయి. ఇప్పుడు నేనైతే నా మొబైల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. చాలా కామెడీగా స్క్రీన్ ఇరిగిపోయింది అన్నమాట. ఆసుస్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. నేను ఇచ్చాను ఫ్రైడే రోజు, లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు ఇచ్చాను. ఇప్పుడు రోజు తెచ్చుకోవాలి. ఇప్పుడు సిగ్నల్ ఎందుకు ఇట్లా పడుతుంది మనకు అర్థమయ్యే కాదు. దరిద్రం. హెల్మెట్లో అయితే మామూలుగా స్వెట్ వస్తలేదు, తుమ్మా తుచ్చేస్తుంది. 4 అవుతుంది, 445 అవుతుంది. ఎందుకు అట్లా డ్రైవ్ చేస్తారు అర్థం కాదు. ఇంకా ఫ్యామిలీని పెట్టుకొని అడ్డగోలో పోతే ఇంకా హెల్మెట్ కూడా లేదు. అంతే, నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే మా గ్యాంగ్లో ఇంకొక బైక్ రాబోతుంది. అది అంటే పెద్ద సీసీ ఏం కాదు, మా గ్యాంగ్ ఏమి అంత మేము అంత ఇది కాదు, పెద్ద సీసీస్ మెయింటైన్ చేసే అంత నార్మల్ చిన్న సీసీస్లోనే హ్యాపీ అన్నమాట. మాకుండా నిజంగా అలా చిలాన్ పడుతుందో పడదు, అట్లాంటి వాళ్ళకి పడదు. ఎందుకు పడుతుంది? నాకైతే పడుతుంది 65 స్పీడ్లో పోయినా కూడా. స్టార్ట్ అయ్యాం అనుకున్నా, కాకపోతే జీవితం ఎండ ఉంటుందని చెప్పి 4కి స్టార్ట్ అయినా ట్రాఫిక్ ఉండదులే అనుకున్నా. ట్రాఫిక్ మామూలుగా లేదు, దివచ్చు అనుకుంది. ఈ టైంలో ఏం ట్రాఫిక్? అబ్బా, ఇప్పుడే ఎప్పుడే వద్దారు కదా ఆఫీసు. తీసేసుకోవాలి ఫస్ట్, ఎంత అయిందో ఏమో ఫోన్కి, ఎంత వాట్ వేస్తాడో. ఓ, సిగ్నల్ మన కోసమే తీసినట్టుంది. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు. ఓ, 1:15. సో రేపు అదే తీసుకోబోయేది మా రైడర్ సాయిబాయి. చాలా రోజులు అయిపోయింది కూడా నేను బండి తీసి. ఖాళీ రోడ్డు ఉంటుందేమో, మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనుకున్నా. ఇంత ఇట్లా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. జరుగురు పోయి నేను పోయి మళ్ళీ లాగిన్ చేయాలి. చూడప్పుడు అట్లా అట్లా ఆ రోడ్లోకి వెళ్ళిపోదాం. ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఇండికేటర్ బాగా వేస్తున్నట్టు ఉన్నా. ఓకే అన్నమాట. సరే, నెక్స్ట్ టైం నుంచి ఇట్లానే వేద్దాం ఇండికేటర్స్.
నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్లా డైలీ అబ్జర్వేషన్స్ కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా, వీక్లీ వన్స్ గ్యాప్ రాకుండా అట్లా ఒక వీడియో చేసినట్టు ఉంటుంది. జీతం నాలుగే ఐదే కదా రైతుంది, ఏంది ఇంత ఇంతమంది జనాలు ఇంట్లో తిరుగుతారు? ఆఫీసులు లేవా వీళ్ళకి? కాలేజీలు లేవా? ఓ బంద్ అయినట్టున్నాయిగా. నేను లెఫ్ట్ వెళ్ళాలి కాక, నన్ను ఓనర్ లెఫ్ట్. ఇట్లా రైట్ తీసుకుని చక్కగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి కాంప్లెక్స్ వచ్చినా తొత్తరబిత్తర అవుతారు అందరు, ఏడుంటో తెలియదు. షాప్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండు, ఫస్ట్ ఫ్లోరే. అయిపోయింది, చేసేసారు. దానికైతే స్క్రీన్ ఇక్కడ 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 హోల్స్ పడిపోయినాయి. ఎంత అయింది అని అంటే చూపిస్తా బిల్. అమ్మ జీవితం, దీనికి ఇంత అయితే ఇంక ఐఫోన్లకు ఎంత అవుతుందో మళ్ళా. అమ్మ జీతం 16,000. రెండు ఫోన్లు వస్తుండరు అది జీతం. సర్లే, అయితే ఉంటే మనకు డేటా ఇంపార్టెంట్ కదా. దారుందా అటేస్ ఇస్తుండే కదా అది.